నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి టీజీ వెంకటేష్ కు పాలిటిక్స్ బోర్ కొట్టాయో ఏమో. సినిమా ఇండస్ట్రీపై కన్నేశారు. ఓ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా రికార్డులు బద్దలు కొట్టే కాంబినేషన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను హీరోగా పెట్టి మూవీ తీస్తానంటూ కర్నూలు లో కామెంట్ చేశారు. దానికి ప్రొడ్యూసర్ గా ఉండాలి. నేను ప్రొడ్యూసర్ గా ఉండేదానికి ముందుకు వస్తున్నాను. చంద్రశేఖర్ గారు ఎంత ఆరోగ్యంగా పండ్లు కాయగూరలు తింటూ రైతు మంచి రైతుగా ముందుకు వెళ్తున్నందుకు వారితో సినిమా తీసి ఆ సందేశాన్ని సమైకాంధ్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ చూపిస్తే ఈ సినిమాలో హీరో చంద్రశేఖర్ గారు, డైరెక్టర్ వచ్చి విజయశాంతి గారు, నేనేమో ప్రొడ్యూసరు, డైలాగ్స్ ఏమో మన హరీష్ రావు వేస్తాడు, ఫైట్ వచ్చి కేటీఆర్ గారు ఫైటింగ్ చేయగలడు. తన నియోజకవర్గం కర్నూలును ప్రపంచంలోనే అందమైన నగరంగా పేరు పొందిన వెన్నిస్ లాగా మార్చేస్తానంటున్నారు టీజీ. అలాగే ఈ కర్నూలు సిటీని ఒక వెన్నిస్ నగరంగా కూడా మార్చేదానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో. వెన్నిస్ నగరం అంటే చుట్టూ కెనాల్స్ ఉంటాయి, మరి దానిపైన ఇండ్లు ఉంటాయి, ఇది కూడా అంతే, నది చుట్టూ ఉంది, కెనాల్స్ ఉన్నది. సో కర్నూలుని ఒక వెన్నిస్ నగరంగా ఫ్యూచర్లో తీసుకొని పోయే ఏంతో ముందుకు వెళ్ళాలి. టీజీ కమెంట్స్ పై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కమెడియన్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంత స్వచ్ఛమైన 13 సంవత్సరాల ప్రజా ఉద్యమాన్ని పట్టుకొని ప్రజలు లేరు నాయకులు ఉన్నారు అని మాట్లాడతావు. అసలు అందుకే అన్నం నువ్వు మంత్రికి తక్కువ కామెడీకి ఎక్కువ అని. ఇప్పటికైనా వెకిలి మాటలు వెకిలి చేష్టలు మానుకొని ఒక మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గౌరవప్రదంగా మెదులుకోవడం నేర్చుకో. మొత్తానికి టీజీ మాంచి మూడ్లో ఉన్నట్టున్నారు. జోకుల మీద జోకులు పేల్చి అందర్నీ తెగ నవ్వించారు.